నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తను చేసిన శపథాన్ని నిరూపించుకుని మీరు మరలా అసెంబ్లీలో ఉంటే అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శపథాన్ని నిరూపించుకుని ఈరోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. అలాగే ఇటువంటి రాక్షస పాలన అంతమంది బాబు గారి పాలన రావడం మాకు ఎంతో సంతోషం. దానికోసం ఎంతోమంది ఇక్కడ కొలిపారం మండలం మున్నెం గ్రామంలో కనబడి రవిగారు లాంటి వాళ్ళే కాదు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటి వరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు ముస్లింస్ హిందువులు కానివ్వండి అన్ని రకాలు ఎంతోమంది రాక్షస పాలన అంతమందాలని ప్రార్థనలు చేసి విసిగి వేసారిపోయి ఈరోజు వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడమి మహోత్తర విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో అందరూ భాగస్వాములై పాల్గొంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన తెనాలి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుంది. ఒక పౌరసార పుత్రాల శేఖ గౌరీలీలు మనోహర్ గారు కానీ అలాగే ఎన్ఆర్ఐ ధర్మసాని చంద్రశేఖర్ గారికి సెంట్రల్ మినిస్టర్ కానీ ఇంత విజయానికి మేమందరం కష్టపడి పనిచేయడానికి తొలినాంది ఆలపాటి రాజా గారికి కానీ మా మున్నంగి గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోట విజయం సాధించిన సందర్భంగా మా ఊరి ప్రజలందరూ వచ్చేసిన ఉత్సాహంగా పనిచేసిన కార్యకర్తలందరికీ ముందు నా ధన్యవాదాలు. మేమంతా ఈ కోటమి ముక్కుగా ఒక ముక్కు తెచ్చుకోవడానికి మేమంతా కొనతల మేరీ మాతను దర్శించుకోవడానికి వెళ్తున్నాము.